దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు చాలా మంచి దేవుడు, కనికరం గల దేవుడు. మనలో ఎవరిని, మన కుటుంబాలను ఎన్నడూ చేయి విడవడు. ఇన్నాళ్ళు ఆయన చేయి విడిచుంటే ఈరోజు వరకు మన మనుగడ కొనసాగేదంటారా? ఈరోజు వరకు ఇంకా సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే దానికి గల కారణం ఆయన మనల్ని చేయి విడవలేదు, ఎన్నటికీ మనల్ని చేయి విడవడు. అయితే ఆయన ఈ వాగ్దానం అక్షరాల మన పట్ల నెరవేర్చి మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. యాకోబుతో ప్రభు మాట్లాడుతూ అంటాడు, భయంతో ఆందోళనతో ఉన్నాడు అన్న చంపేస్తాడని. అలాంటి సమయంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, నేను నీకు తోడై ఉండబోతున్నాను, నిన్ను విడవను, ఎడబాయను, నువ్వు వెళ్ళు స్థలంలో నేను నీతో కూడా వస్తాను, నిన్ను కాపాడతాను. నిన్ను కాపాడటం మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వదించడానికి వస్తున్నాను. నిజంగా ఈ వాగ్దానం అంతా నెరవేర్చే వరకు నిన్ను విడవను అన్న దేవుడు యాకోబుకు తోడుండి పాదం పెట్టిన చోటెల్లా యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. హస్తముంచిన చోటెల్లా యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఏమీ లేనివానిగా ఒంటరిగా వెళ్ళాడు, కుబేరునిగా గొప్పవానిగా తీసుకుని వచ్చాడు. ఈరోజున ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నిన్ను విడవను, నిన్ను విడవను, మనల్ని విడవడు, చేయి విడవడు ఎప్పుడు ఆయన. అయితే వాగ్దానం అక్షరాల నెరవేరాలంటే మనం చేయాల్సిన కొన్ని పనులు ఆ పైన 29:30 మనం చూస్తే 30 చివరిలో అంటాడు, నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి. అంటే మనం దేవుని వైపుకు మనస్ఫూర్తిగా మనం తిరిగితే మనల్ని అప్పుడు చేయి విడవడు ఆయన. దేవుని వైపుకు తిరిగితే ఏం జరిగిద్ది అనే మాట మనం తెలుసుకోవాలంటే యెషయా గ్రంథం 55:7 మనం చూస్తాం, వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. మన దేవుని వైపుకు మనం తిరిగితే ముందు మన మీద జాలిపడతాడు. అయ్యో పాపం, ఎన్ని బాధలు పడుతున్నారు వీళ్ళు, ఇంత బలహీనతతో ఎంత నలిగిపోతున్నాడు వీళ్ళు, ఇంత ఆర్థిక సమస్యలతో ఎంత కృంగిపోయి కుమిలిపోతున్నారు వీళ్ళు, అయ్యో పాపం. మన జీవితాల మీద ఆయన జాలిపడతాడు. మనుషులు ఎంతోమంది జాలిపడి ఉండొచ్చు మీ జీవితాల మీద, ఎంతమంది జాలిపడిన ఉపయోగం ఏముంది? జాలిపడతాడు, చేస్తే ఏదో కొద్దిగా గొప్ప సాయం చేస్తారు, కానీ మన జీవితాన్ని మార్చలేరు వాళ్ళు. దేవునికి జాలేసిందో మన జీవితం మారిపోద్ది, పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎక్కడ వెలివేయబడ్డామో, ఎక్కడ చులకన చేయబడ్డామో అక్కడే దేవుడు మనల్ని కనపరుస్తాడు. కనుక మన దేవుడు జాలిపడే దేవుడు. జాలిపడాలంటే ఆయన వైపుకు మనం తిరగాలి. ఆ కింద ఇంకో మాట అంటాడు, దేవుని వైపుకు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఆ దేవుని వైపు తిరిగితే బహుగా క్షమిస్తాడు. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఈ కష్టాలకి, నష్టాలకి, బాధలకి, సమస్యలకు కారణం మనం చేసిన పొరపాట్లు, మన పూర్వీకులు చేసిన పొరపాట్లు. అవి మన మీదకి శాపాలుగా వచ్చినాయి. ఈ శాపాలు పోవాలి అంటే మన పాపాలు క్షమించబడాలి. పాపాలు క్షమించటానికి దేవునికి మాత్రమే అధికారం ఉంది. కనుక ఆయన మన పాపాన్ని క్షమించాలి అంటే మనస్ఫూర్తిగా ఆయన వైపుకు మనం తిరిగితే మన పాపాలన్నీ క్షమిస్తాడు ఆయన. ఎప్పుడైతే పాపాలు క్షమిస్తాడో పరిస్థితులు మారిపోతాయి, శాపాలు తొలగిపోతాయి, మంచి రోజులు వచ్చేస్తాయి. కనుక ఆయన వైపుకు తిరగటం వల్ల ఇన్ని మేళ్ళు ఉన్నాయి. ఒకటి, జాలిపడతాడు మన జీవితాల మీద.
రెండు, మన పాపాలన్నీ క్షమిస్తాడు. ఎప్పుడైతే పాపాలు పోయినాయో శాపాలు పోతాయి, జీవితం ఆశీర్వాదం వైపుకి నడుస్తుంది. కనుక ఇక్కడ అంటున్నాడు యెహోవా వైపు తిరగాలి. రెండో పని మనం ఏం చేయాలి అంటే 29వ వచనంలో అంటాడు, మనం మన పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో యెహోవాను వెదకాలంట. పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెదకటం అంటే దేవుణ్ణి సేవించటం, దేవుని భక్తి చేయటం, గుడికొచ్చిన ప్రార్థన చేసిన వాక్యం చదివిన ఏం చేసినా ఈ భక్తి క్రమాల్లో ఏదో వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాం, చేయాలి కాబట్టి చేస్తున్నాం అన్నట్టు కాకుండా హృదయపూర్వకంగా భక్తి చేస్తే ఖచ్చితంగా ఆయన ఈ వాగ్దానం నెరవేరుస్తాడు మన పట్ల. భక్తిని చేస్తున్నాం, ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరూ భక్తిని చేసేవాళ్ళే. మీరు భక్తి చేస్తున్నారు, దేవుడు అంటే మీకు భక్తి ఉంది, కానీ ఏదో చేయాలి కాబట్టి ఏదో ఈ వాగ్దానం వింటున్నాం, ఏదో గుడికి వెళుతున్నాం, ఏదో దేవుణ్ణి దండం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం అనే ఆ విధానంలోనే కాదు చేసే భక్తి హృదయపూర్వకంగా చేయాలి. అది ఎలాగో మీకు ఉదాహరణగా చెప్పాలంటే, నల్లబట్టలు వేసుకొని భక్తి చేసేవాళ్ళు, ఎర్రబట్టలు వేసుకొని భక్తి చేసేవాళ్ళు మన కళ్ళ ముందు తారసపడుతున్నారు కదా. వాళ్ళు ఎలా నిష్ఠగా వాళ్ళు చేసే ఆ భక్తిని ఒక నియమం పెట్టుకొని ఎలా క్రమశిక్షణతో ఆ 40 రోజులు ఎలా చేస్తున్నారో మనకు తెలుసు. మనం కూడా దేవుని భక్తి చేసే మనం అలా ఒక క్రమం పెట్టుకొని అలా మనం నిష్ఠగా దేవుని భక్తి చేస్తే, శ్రద్ధగా ఆ శక్తిగా దేవుని భక్తి చేయగలిగితే వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిద్దో నేను మాట్లాడిన వారిని కామెంట్ చేయను. కానీ ఈ యేసయ్యకు మాత్రం అలా నిష్ఠగా భక్తి చేస్తే జీవితాలు పరిస్థితులే మార్చేస్తాడు, మనకు మంచి రోజులు ఇస్తాడు మన దేవుడు, మన స్థితిగతులన్నీ మారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి మన జీవితాల్లో. కనుక అలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం అలా ఎందుకు చేయకూడదు నిష్ఠగా భక్తి? కనుక అలా చేయటానికి ఓ తీర్మానం చేసుకుందాం. అదే హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో చేయటం అంటే అదే. అలా చేసి ఈ 30వ వచనంలో చివరి అంటాడు, ఆయన మాట వినిన యెడల. అంటే దేవుని మాట వినటం అంటే దాని అర్థం వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని విన్నవారు దాన్ని పాటించాలి, అదే వినటం అంటే. ఏదో ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టేసేది అది విన్నట్టు కాదు. వింటే గుర్తుండాలి, గుర్తుంచుకొని ఆ గుర్తుంచుకున్న దాన్ని పాటించాలి, అప్పుడే విన్నట్టు. కనుక దేవుని వాక్యాన్ని అలా విని పాటిస్తే పరిస్థితులు మారిపోతాయి. కనుక ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఆయన వైపు తిరగాలి. 2, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన వెదకాలి, సేవించాలి. 3, ఆయన మాట వినాలి, అంటే ఆయన మాటను అనుసరించి నడవాలి. ఈ 3 పనులు చేస్తే మన దేవుడు మన మీద కనికరపడతాడు, మన జీవితాల మీద కనికరపడతారు, పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇక ఎన్నడూ మనల్ని చేయి విడవడు, ఆ చేయి పట్టుకొని ఉన్నత స్థాయికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఈ వాగ్దానం నెరవేరి ఆనందించుదురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి, వారి జీవితాల మీద కనికరపడండి, వారిని చేయి విడవద్దని ప్రతి ఒక్కరి తరపున మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ప్రతి వ్యక్తిని మీ చేత్తో పట్టుకొని నడిపించి ఘనపరచుమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.